మైనర్ ఫ్యామిలీ కార్డ్స్, మైనర్ ఫ్యామిలీ కార్డ్స్, మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ అన్నీ వచ్చేసినాయి కదా, అలాగే మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. అసలైతే మైనర్ కార్డ్స్ ఇవ్వాలి, మైనర్ కార్డ్స్ తర్వాత మైనర్ ఫ్యామిలీ కార్డ్స్కి రావాలి. కానీ మైనర్ ఫ్యామిలీ కార్డులో ఆల్రెడీ మైనర్ కార్డ్స్ వచ్చేస్తాయి, సో టైం వేస్ట్ చేసుకోకర్లేదు కాబట్టి మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ ఇస్తున్నా. మైనర్ ఫ్యామిలీ కార్డులో నోట్ ఏంటంటే వన్ మైనర్ టూ మేజర్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. వన్ మైనర్ టూ మేజర్స్ ఉంటాయంటే 148, 158, 158 అనమాట. ఇప్పుడు సి మైనర్ ఫ్యామిలీ కార్డ్ ఉందంటే సి ఏ షార్ప్ జీ షార్ప్ అనాలి. ఓకే, సి ఏ షార్ప్ జీ షార్ప్, సి మైనర్ ఫ్యామిలీ కార్డ్ అనగానే సి ఏ షార్ప్ జీ షార్ప్ అని నోటికి గుర్తు వచ్చేయాలి ముందు ఈ పదం, తర్వాత ఇవి ప్రాక్టీస్. సో సి 148 వస్తుంది, ఏ షార్ప్ 158, జీ షార్ప్ 158 అనమాట. అండ్ అలాగే డి మైనర్ ఫ్యామిలీ ఏంటి, డిసిఏ షార్ప్, డిసిఏ షార్ప్ అనేది నోటికి బాగా రావాలి. ఇవి నోటికి రావక్కర్లే, చేతికి వస్తే సరిపోద్ది. డి 148, సి 158, ఏ షార్ప్ 158. ఓకే, అలాగే ఈ మైనర్ ఫ్యామిలీ ఏంటి, ఈడిసి, ఈడిసి అనేది నోటికి వచ్చేయాలి వెంటనే. ఓకే, ఈడిసి. సో ఈ 148, డి 158, సి 158 అనమాట. అర్థమైంది కదా. స్కేల్స్ ప్రాక్టీస్ చేసేయండి, థమ్ 1 2 థమ్ 1 2 3 అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా థమ్ 1 2 3 చేశారు కాబట్టి ఏదో ఒక దానికి మీ ఫింగర్స్ అలవాటు పడతాయి. స్పీడ్గా వెళ్ళడమే కావాలి కానీ రూల్ పట్టించుకొని అవసరం లేదు, నేనైతే అలాగే అనుకుంటాను. ఒకవేళ కావాలి అని అనుకుంటే మీరు వాటిల్లో ఏదో ఒక రూల్ ఫాలో అయిపోతూ ఉండండి. ఇంకా ఫింగర్ ప్రాక్టీస్ బాగా కావాలి అంటే 14 ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి నన్ను అడిగితే నేను పంపిస్తాను, వాటిల్లో కూడా మీరు అవి ఎక్సర్సైజెస్ చేయొద్దురు కానీ. ఓకే, సో స్కేల్స్ ఎలా ప్లే చేయాలో నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. సి ఏ షార్ప్ జీ షార్ప్, సి మైనర్ ఫ్యామిలీ, సి ఏ షార్ప్ జీ షార్ప్ అండ్ స్కేల్. స్పీడ్గా వచ్చేయాలి, ఓకేనా. ఓకే, ఆ తర్వాత డిసిఏ షార్ప్, డి మైనర్ ఫ్యామిలీ ఏంటి, డిసిఏ షార్ప్, డి సి ఏ షార్ప్ అండ్ డి సి ఏ షార్ప్. ఇక్కడ ఫార్వర్డ్ వెళ్ళడం నేర్చుకోండి ఇలాగా, అండ్ బ్యాక్వర్డ్ కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా, డికి మాత్రం. ఓకే, ఏ షార్ప్కి అవసరం లేకపోయినా, ఏ షార్ప్ కూడా, సారీ, సి సికి కూడా, సి మైనర్ కూడా, సి ఏ షార్ప్ జీ షార్ప్. ఇక్కడ చూడండి, సి ఏ షార్ప్ జీ షార్ప్ వెనక్కి వచ్చా. ఓకే, మళ్ళీ ఎదురికి, సి ఏ షార్ప్ జీ షార్ప్, ముందుకి రావాలి వెనక్కి వెళ్ళాలి. ఓకే, సి అలాగే డి కూడా, డిసిఏ షార్ప్ కూడా ముందుకి రావాలి అలాగే వెనక్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఈడిసి, ఈ ఓకే, ఈడిసి ఇది బ్యాక్వర్డ్ వస్తే సరిపోతుంది, ఈడిసి అండ్ స్కేల్. ఓకే, థమ్ 1 థమ్ 1 2 థమ్ 1 2 3 థమ్ అన్న ప్లే చేయొచ్చు, ఎలా అయినా ప్లే చేసుకోవచ్చు చెప్పాను కదా. ఓకే, డి మైనర్ స్కేల్ ప్లే చేయలేదా, డి ఓకే. ఇది ప్రాక్టీస్ చేసి వస్తే చెప్పేయండి, నెక్స్ట్ ప్రాక్టీస్ చేసేద్దరు కానీ లేట్ లేకుండా, ఎందుకంటే పెద్ద వెయిట్ చేయాల్సిన పనేం లేదు కదా అని నా ఉద్దేశం. వస్తే చెప్పండి, నేను ఇస్తాను, కానీ పర్ఫెక్ట్గా రావాలి, ఇవి వెతుక్కోకూడదు. అండ్ ఈ ప్రాక్టీస్ కూడా తెలుసు కదా, 2-4 ప్రాక్టీస్, అది 2-4 3-4 కూడా తెలుసు కదా, అది ప్రాక్టీస్ చేసేయండి. అలాగా క్లియర్గా నాకు చూపించేటప్పుడు జస్ట్ సి ఏ షార్ప్ జి షార్ప్ అని చూపిస్తే చాలు, ఇదేమీ చూపించక్కర్లేదు రిధమ్స్.
ఇవేం చూపించక్కర్లే. ఓకే, అవి మీకు ఫింగర్కి గుర్తుంటుందనే ఇస్తున్నాను. సో ఇది అయిపోగానే చెప్పండి, నెక్స్ట్ లెసన్ పంపించేస్తాను.